అలాంటిని కఠినంగా వ్యవహరిస్తారని ప్రజల్లో ఒక విధమైన భయం ఉంటుంది. దానికి విరుద్ధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు ఓ పోలీస్ అధికారి. పోలీస్ ఉద్యోగం అంటే డ్యూటీ ఒకటే కాదని, సమాజ సేవ, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలని నిరూపిస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మన్ననలు పొందుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేపై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా రాహుల్ హెగ్డే పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయింది. సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డాక 2018లో నేరెళ్ల సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. నేరెళ్ల దళితులపై పోలీసుల థర్డ్ డిగ్రీ తెలంగాణ సర్కారుకు మచ్చ తెచ్చిపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే వివాదాస్పదమన్న సందర్భంలో 2018 మార్చి 12న ఎస్పీగా రాహుల్ హెగ్డే బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ హెగ్డే మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నీ అధిగమించి ముందుకు సాగారు. జిల్లా రాజకీయ, పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచుకున్నారు. శాంతి భద్రతల విషయంలో తనదైన ముద్ర వేశారు. మూడేళ్ల పదవీ బాధ్యతలు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలో నౌకరు చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇది వాస్తవం. ఏ చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇటువంటి జిల్లాలో అధికారులు ఆచితూచి అడుగులు వేయాలి. మొత్తానికి ఎస్పీ రాహుల్ హెగ్డే మొదట్లో తడబడ్డా, అనంతరం జిల్లా శాంతి భద్రతపై తనదైన ముద్ర వేశారు. అందరి మన్ననలు పొందాడు. సిరిసిల్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఎస్పీ రాహుల్ హెగ్డే. క్రింది స్థాయి సిబ్బంది వ్యవహారాలతో చేయని తప్పులకు నిందలు పడ్డారు. క్రింది స్థాయి సిబ్బంది వ్యవహారాలతో కఠినంగా వ్యవహరించి పోలీసులంటే జిల్లా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం నెలకొల్పారు. కింది స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేసి పోలీసులు ప్రజలతో ఎలా నడుచుకోవాలో తెలిసేలా అనేక సమావేశాలు నిర్వహించారు. కుటుంబాలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా పల్లెటూళ్లలో సైతం ఎన్నో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యునిక్ కెమెరాల సహాయంతో జిల్లాను కనుసన్నల్లో నిలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల్ని తమకే నేరుగా చెప్పుకునే విధంగా ప్రజా దివాస్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి సోమవారం ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారాన్ని దిశగా అడుగులు వేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, సామాజిక సేవా కార్యక్రమాలు, పేదలకు ఆర్థిక సహాయాలు అందించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎస్పీ రాహుల్ హెగ్డే. ఎస్సిక్స్ న్యూస్లో వచ్చిన అనేక కథనాలకు స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక యువకునికి 50,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చారు. ఇల్లు లేని పేద వృద్ధురాలికి ఇంటిని నిర్మించి ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. ఒకటా రెండా ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు అందించి ఆపదలో ఉన్నవారికి నేనున్నానని నిలబడ్డాడు. లాక్డౌన్ సమయంలో ఎన్నో నిరుపేద కుటుంబాలు పచ్చదండం దొరక్క కష్టపడుతుంటే కూడు లేని వారికి కూడు, గూడు లేని వారికి గూడు కల్పించి ఏకంగా 2 సార్లు ట్విట్టర్ వేదికగా రాహుల్ హెగ్డే చేస్తున్న సేవా కార్యక్రమాలకు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏదేమైనా సిరిసిల్ల జిల్లా పరిస్థితి చూసి ఏడాదైనా విధులు నిర్వహిస్తాడా అనుకున్న తరుణంలో ఏకంగా 3 ఏళ్లు దిగ్విజయంగా ఎస్పీ రాహుల్ హెగ్డే తమ పదవి కాలాన్ని పూర్తి చేసి శుభాష అనిపించుకున్నారు. మున్ముందు ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని, తమ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని జిల్లా ప్రజలతో పాటు మనము కోరుకుంటున్నాం.